ఆశాగ్రహం చేరుకున్నా. పదండి పిల్లలు, ఇక మనం ఇప్పుడు వెళ్ళి గోపాస్ని కలుద్దాం. ఏదో ముఖ్యమైన పనుందని వాళ్ళు నాతో చెప్పారు, కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడా వాళ్ళు కనిపించటం లేదు. ఆగు, నేను ఇంకా ఈ పువ్వుల్లో మకరందం తాగాలి. అయ్యో, ఎవరది? ముమ్మాసా, అది మీరేనా? ఆ పువ్వుని మీరు తల మీద పెట్టుకుని ఏం చేస్తున్నారు? ఆ సూచినే దీనంతటికి కారణం. ఆ సూచి అది తెలివి వల్లే మా గోపాలందరికీ ఈ పరిస్థితి ఏర్పడింది. మీరు మాట్లాడుతున్నది ఏ సూచి గురించి? అది మా గోపాలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు జాముని పువ్వుల్ని మొక్కల్ని నాటడం కోసం తవ్వడం మొదలెట్టారో అప్పుడే వాళ్ళకు ఒక పత్రం దొరికింది. బంగారు పెట్టులో బంధించిన ఒక బంగారపు పత్రం. మా గోపాళ్ళు ఆ బంగారు దారాన్ని విప్పినప్పుడు వాళ్ళందరికీ ఆ పత్రాన్ని రూపురేఖలు కనిపించాయి. దానికి కళ్ళున్నాయి, అట్టాత్తగా ఎగరటం మొదలెట్టింది, మమ్మల్ని వెంబడించడం మొదలెట్టింది, ఎర్రని కిరణాలతో మాపై దాడి చేసింది. ఆ తర్వాత అట్టాత్తగా ఈ గ్రహంలోనూ ఇక్కడో మాయమైపోయింది. ఇప్పుడు నాకు అంతా అర్థమైంది. ఇక్కడ ఏం జరుగుతోందో తెలిసింది. ఇలాంటి అల్లరి పనులు చేసే పత్రం ఏదో నాకు బాగా తెలుసు. మస్తా సూచి, ఎన్నో సంవత్సరాల క్రితం అది మాయమైపోయింది. ఇప్పుడు మీ గోపాస్ అందరూ కలిసి దాన్ని వెతికి బయటికి తీశారు. ఆ పత్రాన్ని అడ్డుకోవటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. పకడు మంత్రాన్ని చాలా గట్టిగా చదవాలి. పకడు మంత్రమా? అది ఎక్కడుంటుంది? పకడు మంత్రం అదే పత్రం మీద రాసి ఉంటుంది. అయితే మనందరం వెంటనే వెళ్ళి ఆ పత్రాన్ని వెతకాలి. పదండి. ఇక్కడ ఏం జరుగుతుంది? చూడండి చూడండి, నక్కడ కావాలి లిల్లీ లిల్లీ. ఆ పత్రం నిజంగానే చాలా అల్లరి చేస్తోంది. ఆ పత్రం మళ్ళీ వచ్చింది, పారిపోండి, కాపాడండి. పిల్లలు జాగ్రత్త, ఆ కిరణాలు మిమ్మల్ని తాకకూడదు. స్కై డ్రాగన్ ఏం చెప్పారు? ఈ పకడు మంత్రాన్ని గట్టిగా వల్లించాలి అని. మస్తాన్ని అదుపు చేయడానికి ఒకే ఒక మార్గమే ఉంది. పఠించినప్పుడు పకడు మంత్రం, నువ్వు పారిపోవడం అసాధ్యం. భీమ్, త్వరగా ఆ పత్రాన్ని చుట్టేసి దాన్ని తాడుతో కట్టు, అప్పుడే ఆ మంత్ర ప్రభావం మాయమవుతుంది. అద్భుతం జరిగింది, నా తల మీద ఉన్న పువ్వు పూర్తిగా మాయమైపోయింది. అయితే మరి ఈ మస్తా సూచి సంగతి ఏం చేయాలి? నేను దీన్ని అంతరిక్ష రక్షకులకు అప్పగించేస్తాను. వాళ్ళు దీన్ని 24 గంటలు కనిపెట్టుకుని ఉంటారు. ధన్యవాదాలు సూపర్ భీమ్, ధన్యవాదాలు స్కై డ్రాగన్, ధన్యవాదాలు భీమ్ సేనా. ఇదిగో చూడండి, దాన్నే సోనాగ్రహం అంటారు. పేరుకు తగ్గట్టుగా ఈ గ్రహం మాత్రమే కాదు, ప్రతి వస్తువు కూడా బంగారంతోనే తయారయ్యింది. ఆ గ్రహం చూడటానికి ఎంత అందంగా ఉందో కదా. ఆ గ్రహం మీద ఎవరంటారు స్కై డ్రాగన్? సోనా గ్రహంలో గోలిడ్స్ ఉంటారు. ఈ గ్రహం మీద ఉన్న మహారాజు పేరు గాలియడ్ రాజా. పిలువగానే వచ్చినందుకు ధన్యవాదాలు. ఏం జరిగింది సోనాలి, నువ్వంతగా ఎందుకు కంగారు పడుతున్నావో చెప్తావా? మా తండ్రి గారు మహారాజు గోలియత్ ని, ఇంకా సోనా గ్రహంలో ఉండే ప్రతి ఒక్క గోలియత్ ని ఎంతో భయంకరమైన రాక్షసుడు చుంబక్ దాదా ఖైదీలుగా బంధించాడు. ఏంటి, బంధించాడా? అవును, ఆ చుంబక్ దాదా ఇక్కడికి తన బంగారపు రాకెట్ లో వచ్చి మహారాజు గారితో పాటు సోనా గ్రహంలో ఉండ గోలియత్ నివాసులు అందరినీ కూడా అతను బంధించాడు. నాకు సహాయం చేయండి. మీరు భయపడకండి సోనాలి, మేమందరం మీకు సహాయం చేస్తాం. ఇంత బంగారాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు.
అవిగో రోబోట్స్ అక్కడున్నాయి. అదిగో మా తండ్రి గారు అక్కడున్నారు. అంత చచ్చుదద్దమ్మలాగా పనిచేస్తున్నావేంటి గోలియా? మహారాజు వయ్యుండి నీ శరీరాన్ని దృఢంగా ఉంచుకోలేవా? ఇప్పుడు నీకు తగిన శాస్తి చెయ్యాలనిపిస్తోంది. నన్నేమైనా సాయం చేయమంటావా చుంబక్ దాదా? ఎవరు నువ్వు? నా పేరు భీమ్. ఏం జరుగుతోంది? చేతిలోంచి కిరణాలు భీమ్ని ఆకర్షించేస్తున్నాయి. తీసుకెళ్ళండి ఓడిపోయిన మీ స్నేహితుడి. మీరందరూ బాగానే ఉన్నారు కదా? ఓహో సోనాలి, సుస్వాగతం. నాకు అర్థమైంది. ఈ చుంబక్ దాదా చేతిలో నుంచి చుంబకీయ కిరణాలు వస్తున్నాయి. ఆ కిరణాలు లోహాన్ని గాని ధాతువుల్ని గాని తమ పక్కకి ఆకర్షిస్తాయి. మన దుస్తుల మీద ఉన్నటువంటి వస్తువుల్ని మనం తీసేయాలి త్వరగా. ఇక కట్టి పెట్టు చుంబక్. మళ్ళీ కొంచెమా మూర్ఖుడా? అయినా పర్వాలేదు, ఈసారి మాత్రం నువ్వు తప్పించుకునే ప్రసక్తే లేదు. ఏమైంది చుంబక్, నీ శక్తులన్నీ నీరసించిపోయాయా? నువ్వు ఇంతకింత అనుభవించి తీరతావు. భీమ్ జాగ్రత్త. నన్ను ఢీ కొట్టే శక్తి నీకు లేదు చుంబక్. అరే అతను మళ్ళీ వస్తున్నాడు. ఏం జరుగుతోంది? ఎందుకు నడవలేకపోతున్నాను? బంగారం మీద బాగా ఆశలు పెంచుకున్నావు కదా, ఇంకే ఇక్కడ నీ జీవితాంతం దాంతోనే అతుక్కుపోయి ఉండు. బలే బలే బలే, ఎంత అందంగా ఉంది ఈ టోరో ట్రైన్. నిజంగానే అద్భుతమైనది. ప్లానెట్ టోపియోకి చెందిన నివాసులు ఎంతో మంచి పని చేశారు. ఈ ట్రైన్ లో ఇంకేం ప్రత్యేకతలు ఉన్నాయి స్కై డ్రాగన్? ఇది అంతరిక్షంలోకెల్లా మొట్టమొదటి ఇంటర్ ప్లానెటరీ ట్రైన్. ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వెళ్ళటానికి ట్రైన్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు శక్తివంతమైనది, వేగమైనది కూడా. పిల్లలు, ఈయన పేరు దహర్, ధూపస్కి ముఖ్యుడు. నిజంగా ఈ ట్రైన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సందర్భంగా మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు చెప్పాల్సింది మీరు కాదు మేము. ఇంత మహాద్భుతమైన ట్రైన్ లో మాకు ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. ట్రైన్ బయలుదేరబోతోంది. ఈ ట్రైన్ లో ప్రయాణించబోతున్న మొట్టమొదటి ప్రయాణికులు మనమేనన్నమాట. మన నాయకుడు తినటానికి ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాడు. ఇక చాలా ఆపండి, నేను ఆ విషయమే మర్చిపోయాను. అతిథులకి పలహారాలు తండి. ముఖ్యమైన విషయం స్కై డ్రాగన్, ఈ ట్రైన్ ఆఖరు బోగిలో అంతరిక్షంలోకెల్లా అతి ముఖ్యమైన వజ్రం చమక్రం ఉంది. కానీ ఆ వజ్రాన్ని దొంగిలించడానికి రాంగో పాంచో బోస్కాతో ప్రయత్నిస్తున్నారు. ఈ రాంగో పాంచో అంటే ఎవరు? ఆ బోస్కా సంగతి ఏంటి? రాంగో పాంచోలు అంతరిక్షంలోనే గజ దొంగలు. దోపిడీలు దొంగతనాలు చేయటంలో వాళ్ళు ఆరితేరారు. బోస్కా అంటే తుపాకీలా కనిపించే వాళ్ళ ప్రమాదకరమైన ఆయుధం. మీరు దిగులు పడకండి దహత్, ఆ చమక్రం వజ్రాన్ని మేమందరం కాపలా కాస్తాం. మీరేమంటారు? అవును.